మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే పన్నెండు నుండి ముప్పై ఒకటి వరకు ఉచిత సంతాన శిబిరం చాలా మందికి చాలా టాలెంట్స్ ఉంటాయి చూస్తుంటే రోజు మనం కొత్తగా జిమ్కి వెళ్తేనే ఎక్కడ పడితే అక్కడ పట్టేస్తాయి అలాంటిది మీరు ఇంత ప్రాణానికి రిస్క్ చేస్తున్నారు కదా కత్తిలా గాల్లో చేస్తే గొంతులో పడాలి లోపలికి వెళ్ళిపోవాలి ఇది ప్రాక్టీస్ చేస్తాడు మిస్ అయ్యి గొంతులు కూర్చుకొని ఫస్ట్ మింగడానికి గాలి పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది టూ డేస్ కొంచెం హాట్ వాటర్తో నేను కప్పుకున్నాను అంతవరకు రేపు పొద్దున నీకు ఏదైనా అయితే నీ పిల్లలది నీ భార్య పరిస్థితి ఏంటి తలుచుకున్న ప్రతిసారి హార్ట్ టచింగ్ అనిపించేది ఒక ఊరు వన్ హైదరాబాద్ సరిగ్గా తెలియదు ఎవరు పట్టించుకోవాలి నువ్వు దేనికి పెళ్ళి చేసుకున్నావు ఒక సంపాదన లైఫ్ మీరు బాగా ఫేస్ చేసి స్ట్రగుల్ ఈ ప్రపంచానికి నా ప్రతిభ చూపించడం కోసం నేను ఎన్ని రోజున ఎన్ని రాత్రులు నిలుపుకుంటున్నా కష్టపడ్డాను ఇదే నా హాయ్ యాస్ వెల్కమ్ టి సుమన్ టీవీ చాలామందికి చాలా టాలెంట్స్ ఉంటాయి ఆ టాలెంట్స్ బయటకు రావాలి అంటే ఖచ్చితంగా కొంతమంది అనుకుంటారు మనీ ఉండాలనుకుంటారు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఉండాలనుకుంటారు కొంతమంది కాంటాక్ట్స్ ఉండాలి సర్కిల్ ఉండాలి అన్నిటికన్నా ఒక పలుకుబడి ఉండాలి ఒక రేంజ్ అంటూ ఉండాలి సో వీటికి మించిన ఒక మనీ ఖచ్చితంగా ఉంటేనే మన టాలెంట్ని మనం ప్రూవ్ చేసుకోగలం అంటారు బట్ టాలెంట్ కాంటాక్ట్స్ ఇమేజ్ అందం దేంతో నాకు సంబంధం లేదు ఒక టాలెంట్ మనకంటూ ఒక స్ట్రాంగ్ టాలెంట్ ఉంటే మన ప్రతిభను మనం ఎలా అయినా సరే బయట పెట్టవచ్చు అప్పుడు మన కోసం ప్రపంచం అంతా వెయిట్ చేస్తుంది వస్తుంది అనే దాన్ని మాత్రమే నాతో పాటు ఉన్న ఈ గెస్ట్ మాత్రం బలంగా నమ్మబట్టి వరల్డ్ రికార్డ్స్ చాలా కొట్టేశారు చాలా గోల్డ్ మెడల్ తీసుకున్నారు కానీ మనం టీవీలో కానీ ప్రోగ్రామ్స్లో కానీ డిజిటల్లో కానీ అతను చేసే టాలెంట్స్ అన్ని చూస్తున్నాం ఆ టాలెంట్ వెనకలా అతను ఎన్నిళ్ళ నుంచి కష్టపడ్డారు ఏంటి అనే జర్నీ నేను ఈరోజు తెలుసుకోవాలనుకుంటున్నాను మీ అందరికీ చెప్పేయాలనుకుంటున్నాను సో మరి ఎవరో కాదు డ్రిల్ మ్యాన్ నాతో పాటు ఉన్నారు సో అతనితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం హాయ్ క్రాంతి గారు అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను చాలా బాగున్నారు కానీ నాకు భయం వేస్తుందండి మిమ్మల్ని చూస్తుంటే సీరియస్లీ అది ఏంటండి రిల్మిషన్తో అదేంటి మేకతో లోపలికి తీసుకెళ్తున్నారేంటి నాలుగుతో ఏమో ఫ్యాన్ ఆపేస్తున్నారు మీ మీదకి అన్నీ ఎక్కుతున్నాయి నాకు ఏం అర్థం కావట్లేదు మీరు మనిషా లేకపోతే బాడీలో మ్యాజిక్ పెట్టుకున్నారా అని నేను నేను కామన్ కూడా ఎస్ అది కామన్ మ్యాన్ గా తెలుసు మీ బ్యాక్గ్రౌండ్ అయితే మేము చూసాం ఒక వీడియోలో కానీ మీ మాటల ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను ఫస్ట్ మీ చిన్నతనం నుండి తెలుసుకుంటాను ఏం చదువుకున్నారు ఎంఎస్సి యోగా అయిపోయింది నేను స్కూలు కాలేజీ అంతా గవర్నమెంట్ దాంట్లో చదువుకున్నాను విలేజ్ మా సొంతూరు అడ్డగూడూరు నా జన్మస్థలం అది అక్కడ స్కూల్ విద్యాభ్యాసం నుంచి నా టెన్త్ అయిపోయిన వరకు కూడా గవర్నమెంట్ స్కూల్ తర్వాత డిఫరెంట్ అంటే మనం అందరిలాగా కాకుండా మనం డిఫరెంట్గా ఉండాలన్న ఆలోచననే ఇలా ముందుకు తీసుకొచ్చు మా డాడీ మేస్త్రి మా అమ్మ కూలీ చేస్తుంది మా డాడీ మేస్త్రి మా నాన్నతో పాటుగా ప్రతి హాలిడేస్లో కానీ

హౌస్ వైఫ్ పిల్లలు ఒక పాప ఒక పాప పాప ఓకే మీ వైఫ్ ఏమంటుంటారు ఇన్ని ఉంటారు కదా భయపెడుతుంటారు ఫస్ట్ అంటే ఈ జర్నీలో ఫస్ట్ వాళ్ళకి తెలియదు మన నా ఇంట్లో నా పేరెంట్స్ కు తెలియదు తెలియదు వాళ్ళకి నేను ఏం చేస్తున్నా చదువుకుంటాడు ఫస్ట్ లో నేను చదువుకుంటున్నాను తెలుసు చదువుకున్నప్పుడు డిఫరెంట్ గా విభిన్న రకాలుగా కొన్ని ప్రయత్నాలు చేసుకుంటూ అంటే ఇంత టాలెంట్ ఉన్నది నేను ఇంతవరకు వెళ్తానని నేనే గెస్ చాలా మంది వీడియోస్ తీసుకోవడం నాకు ఒక్క డౌట్ ఇప్పుడు ఇన్ని చేస్తున్నారు కదా మిషన్ చాలా చాలా రిస్క్ ఇదండి ఏ మాత్రం అయింది అంటే అసలు మీరు ఎలా చేస్తున్నారు కానీ నా చేతులు ఇప్పటికీ కూడా అది ఒక లా అయిపోతుంది నా బాడీ అంతా తలుచుకుంటే ఆ ఓల్డ్ వీడియోస్ చూస్తేనే మేకుని లోపల నుంచి నోట్లో పెట్టి ఇది సుత్తితో హ్యామర్తో కొట్టడం నోసు నోస్ నోస్లో మళ్ళీ అది ఇలా తీయడం ఫ్యాన్ నాలుకతో ఆపడం ఇవన్నీ చాలా డేంజరస్ మీరు చూసింది ఓన్లీ రిహార్సల్ షాంపీలు మాత్రమే ఇలాంటి వంద రకాలుగా చేస్తాను మీజ్ డిఫరెంట్ స్టైల్ ఇప్పుడు దీన్ని చూసి మీ మిస్సెస్ ఏమంటారు మీ వైఫ్ అంటే మనకు నచ్చిన రంగాన్నించుకోవడంలో మనకు సాటిస్ఫైషన్ మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏస్ ఏ ఉమెన్ భారీగా తనకి ప్రేమతో పాటు ఒక భయం కూడా ఉంటుంది ప్రేమకి ఇలాంటి వాటిని చెప్తుంటారు ఇప్పుడు లైఫ్ లో ఏం జరుగుతుంది ఎలా జరుగుతుందో మనం డిసైడ్ చేయలేము మనం ఎంచుకున్న దాన్ని బట్టి మార్గం ఎంచుకోవచ్చు ఇప్పుడు బస్సు ఎక్కిపోతున్నారు అనుకో ప్రమాదం వచ్చి మనం మంచిగా వాడవచ్చు కుదిరిగా సరిపోద్ది కదా అట్లనే భయపడితే బస్సు ఎక్కి ఆగం కదా నా జర్నీ కూడా అలాగే మనం ఎంచుకున్న మార్గంలో ఈ విషయాలు తనకు చెప్పారా చెప్పలే ఓకే అంటే చెప్పవలసిన సుందర్భంగా ఏం డిస్కస్ చేస్తారా ఏం చేయదు చేయదు ఏమండి జాగ్రత్త అని కూడా ఓకే దాట్ విషయం అంటే నాకు మంచి ఫుడ్ మంచి హెల్దీగా ఎక్సర్సైజ్కి సంబంధించినవి మెడిటేషన్ సంబంధించినవి ఇవన్నీకి తను ప్రిపేర్ చేసి ఎక్సలెంట్ వైఫ్ చూసారా ఇప్పుడు కరెక్ట్గా దారిలో చెప్పారు ఇప్పుడు దారిలోకి వచ్చే తను భయపడినా కూడా మనం చేస్తున్నా చేయాలి కదా దాన్ని బాధ్యత మీ పాప పాప చిన్న పాప మా పాప ఫ్యాన్ ఫ్యాన్ అవుతుంది అవునా మీకు వీడియో చూపిస్తాను మీరు చూసిన తర్వాత ఇప్పుడు టూ ఇయర్స్ పాప అందరు మామూలుగా అన్నం తింటే కూర్చొని తింటారు కదా గోడ కాలు పెట్టి తల కింద డిఫరెంట్ అంటే ఆలోచన విధానంలో మార్పు వచ్చినప్పుడు ఏదో సాధించాలనే కసి మనసులో ఉంటుంది కదా దాన్ని చేయడం కోసం వంద ప్రయత్నాలు చేసినా కూడా అటువంటి కావచ్చు బట్ ఒక ఒక్క కాన్ఫిడెన్స్ చూసారా దాన్ని కోల్పోలే ఇదంతా పక్కన పెడితే ఇది కాకుండా మీరు ఏమైనా చేస్తారా జాబ్ చేస్తున్నాయి జాబ్ చేయాలి నాకు యోగా టీచర్ గారు స్కూల్లో కూడా జాబ్ చేయమని అమ్మన్నారు కానీ నేను ఎందుకో జా డ్యూటీకి వెళ్తే నాలుగు గోడల మధ్యలోనే బ్లాక్ అయిపోతున్నా అనే ఫీలింగ్ ఏర్పడింది హాస్టల్లో నాకు మరి ఇన్కమ్ సోర్స్ ఎలా అంటే షోస్ పరంగా షోస్కి వెళ్తాను ఇన్కమ్ అంటే అప్పటికి తినడానికి ఉంటే చాలు మన జీవితానికి ఇల్లులు చంపంచుకొని బంగ్లాలు చంపంచుకొని కార్లు నాకు నాకు ఆ ఇష్టము ఆ మోజు నాకు లేదు అంటే రేపు పొద్దున్న ఏదైనా హెల్త్ కి సంబంధించి ఏదైనా అయితే సంవత్సరాల నుంచి సాధన కాబట్టి వందకు వెయ్యి శాతం ప్రామీణ్యం దాని మీద పట్టు ఉంది దానివల్ల నాకు ఎలాంటి హాని ఉండదు కానీ సాధనతో మాత్రమే సాధ్యమైంది ఓన్లీ ప్రాక్టీస్ డైలీ మార్నింగ్ టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ మార్నింగ్ టూ అవర్స్ అట్లా ప్రాక్టీస్ చేయడం వల్ల ఒక టెన్ ఇయర్స్ వ్యవధిలోనే ఒక డెబ్బై నుంచి వంద రకాల యాక్ట్ తయారు చేశాను కొత్తగా అంటే మీలో ఈ టాలెంట్స్ ఉన్నాయనే విషయం మీరు ఎప్పటి నుండి గుర్తించారు ఎప్పటి నుండి తెలుసు నాది టెన్త్ క్లాస్ అయిపోయింది ఇంటర్మీడియట్కి సూర్యాపేటకి వెళ్ళాను సూర్యాపేటలో కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాను ఇంటికాడ సిచ్యువేషన్ ఏంటంటే అమ్మ నాయన ఈరోజు కూలి పని చేస్తే రేపు వెళ్ళే ఫ్యామిలీ మాది వాళ్ళు పని చేస్తేనే రేపటి కోసం మాకు తినడానికి ఫుడ్ వెళ్తుంది వాళ్ళు కష్టపడి మొబలు చదివించారు మా అన్నని నన్ను మా చెల్లెని అది అది హ్యాపీ ఇప్పుడు నేను ఏదో ఒక పని చేసుకోవాలి నా ఖర్చులకి నా ఫీజుకి నా బుక్స్ కి నేను మెయింటైన్ చేసుకోవాలి నా ఆలోచన ఫస్ట్ సూర్యపేటలో ఒక వైన్ షాప్ ఉందట మిర్చిల షాప్ లో పనిచేసాను ఒక టూ ఇయర్స్ పనిచేసాను దాంట్లో మిర్చిలు వాడు మిర్చిలు తీసి ఇట్లా వేస్తే వైన్స్ ఉన్న వాళ్ళకి పార్సల్ వేసి నేను ఇవ్వాలి ఇది నా వర్క్ రోజు ఈవినింగ్ పోయేది అర్థమవుతుంది కదా ఆ మిర్చిలు వేస్తే పార్సల్ వేసి ఇవ్వడం ఓన్లీ జస్ట్ సర్వీస్ చేయాలి అంతే అయితే స్పీడ్గా చేసినప్పుడు హార్ట్ అనేది నా బాడీకి సహకరించింది అట్లా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ తర్వాత అక్కడికి వచ్చే వాళ్ళు దీన్ని తీసుకుని చూస్తానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దాన్ని వీడియోస్ తీసుకొని పోస్ట్ చేయడము సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఇండియన్ ఐడల్ నుంచి నాకు వచ్చింది ఇండియా నుంచి తర్వాత ఇది కూడా ఒక టాలెంట్ కదా అని దీన్ని డిఫరెంట్ స్టైల్లో యాక్ట్ చేశాను ఆయిల్ చేయడము చేయబెట్టి తీయడం అనేది నేచురల్ కొంతమంది జన విజ్ఞాన వేదిక వాళ్ళు దాంట్లో కూడా చేస్తూ ఉంటారు దానికి ఎలాంటి ప్రికాషన్స్ వాడతారు వాళ్ళు గైడ్ లైన్స్ ఇస్తుంటారు కూడా అది కాదు నేను డైరెక్ట్ చేశాను అదే ఆయిల్ తీసి డైరెక్ట్ తాగేయాలి ఇప్పుడు ఆయిల్ తీసిన దాంట్లో గిన్నిస్ బుక్ లో రికార్డు కూడా ఉంది అందులో చూసాను కదా అంటే ఇప్పుడు అది ఎన్ని సంవత్సరాల కష్టము ఆ సాధన దాన్ని ప్రాక్టీస్ వదలలేదు వంద ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఎంతో స్ట్రగుల్ పడినా బాధ అన్ని అయినా కూడా నేను ప్రాక్టీస్ మారాలి ఎలా అంటే స్ట్రగుల్స్ పెయిన్ ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు మీరు బాగా ఫేస్ చేసిన స్ట్రగుల్ మీకు ఒక్కటండి స్ట్రైట్ ఏ వీళ్ళు క్వశ్చన్ అడుగుతాను అంటే ఇంత కష్టపడ్డారు ఖచ్చితంగా అంటారు కదా నువ్వు దేనికి పెళ్లి చేసుకున్నావు ఒక సంపాదన లేకుండా నువ్వు వీటి మీదే పెడితే పొద్దున నీకు ఏదైనా అయితే నీ పిల్లలది నీ భార్య పరిస్థితి ఏంటి అని అడిగే వాళ్ళు ఖచ్చితంగా తొంభై తొమ్మిది మంది ఉంటారు ఎవరు ఒక్కరు మాత్రమే సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు అవునా కదా కదా సో ఈ ఈ విషయం అన్న ప్రతిసారి కానీ మిమ్మల్ని అనేవాళ్ళు ఎప్పుడు మీరు మీ మనసులో ఆలోచన కానీ ఏమైనా వచ్చిందా ఇప్పుడు సమాజం వంద రకాలుగా అంటారు ప్రతి వాళ్ళకి జవాబు ఇవ్వలేము సరే ఓకే వాళ్ళు అంటారు బట్ మీ ఒపీనియన్ ఏంటంటున్నాను అది కరెక్ట్ అంటే ఒక రకంగా కరెక్టే కదా అంటే అర్థం చేసుకునే వాళ్ళ థీమ్ అనేది వంద రకాలుగా ఉంటుంది కానీ తొంభై తొమ్మిది మంది నేను నేను ఒప్పుకున్నాను ఎందుకంటే ఇప్పుడు అందరిలాగా ఆలోచించే విధానం అయి ఉంటే నేను మేము కూడా కూర్చోను కదా బి పాజిటివ్ అంటే ప్రతి దాన్ని నెగిటివ్ తోడంలో చూడకుండా పాజిటివ్స్లో ఆలోచించండి అంటే ఓకే మీ గురించి పాజిటివ్ ఆలోచించండి కానీ మిమ్మల్ని నమ్మక మీ భార్య పాప సంగతి ఏంటి అని ఆ ఛాన్స్ అనేది రాదు ఎందుకంటే ఒకటికి వంద సార్లు వెరిఫై తర్వాతనే డిసైడ్ అయ్యాను ఓకే నాకు హాని ఉండని తెలిసినప్పుడు ఒక జీవితాన్ని ఎందుకు నాకు స్మైల్ చేస్తాను నేను ఓకే మీ స్ట్రగుల్ పీరియడ్ ఏంటండి అంటే స్టార్టింగ్ టైంలో ఏ ప్రాక్టీస్ చేసినా ఒక డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తే మనం కింద పడి దెబ్బలు తగులుతాయి లేకపోతే బాడీ వాష్ పోతుంది వన్ డేలోనే లేకపోతే అంతవరకు ఎందుకు జస్ట్ ఒక రోజు మనం కొత్తగా జిమ్ అక్కడ పట్టేస్తాయి మన బాడీలో పార్ట్స్ అన్ని కూడా అలాంటిది చాలా గట్టిగా ఉంటాయి కదా మీ బాడీ పైన దెబ్బలు ఎక్కడ తగలలేదు నేను హాస్టల్ గవర్నమెంట్ హాస్టల్ సూర్యాపేటలో ఉన్నప్పుడు డైలీ ప్రాక్టీస్ కత్తిలా గాల్లో గాలు వేసేస్తే గొంతులో పడాలి లోపలికి వెళ్ళిపోవాలి ఇది ప్రాక్టీస్ చేసే మిస్ అయ్యి గొంతులు కూర్చుకోండి ఫస్ట్ టైం అబ్బా ఫస్ట్ టైం తాకింది ఫస్ట్ టైం అదే నేను ఎవరు చెప్తే మీరు అన్నారు కదా ఏమని సమాజం ఏమంటారు మనుషులు ఏమంటారు ఇంట్లో ఏమంటారు కదా ఎవరు చెప్పకుండా సైలెంట్ కూర్చున్నాను చెప్తే ఎక్కడ తిడతారో పిచ్చోడి వారా పాగలుగా ఇది ఈ ఈ పనులు ఏంద్రా అంటారు కదా మరి నేను హాస్టల్లో అయితే తమ్ముళ్ళు ఉన్నారు తమ్ముళ్ళు నాకు మంచి ఫుడ్ అంటే ఫుడ్ అంటే నేను తీసుకోలేకపోతున్నాను ఇక్కడ మింగలేరు కదా స్మెల్ వచ్చింది బాగా మింగడానికి గాలిపెడ్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది టూ డేస్ కొంచెం హాట్ వాటర్తో కాపుకున్నాను అంతవరకు బాగుంది హాస్పిటల్కి వెళ్ళలే ఒక ఇరవై ఇరవై రెండు రోజులు కుట్టిన కారం పొడి సొంటిమిస్తాం కదా అది వేడి వేడి రైస్కి మింగిన తర్వాత చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది ఇప్పుడు ఎందుకండి మీరు దెబ్బ తగిలినప్పుడు ఎమ్మట రాస్తారు కదా మట్టి మీద పోస్తుంటారు కదా అలాంటి రెమెడీ ఇది ఒక యాంటీబయోటిక్ అనేది నాకు అర్థమైనప్పుడు మా అమ్మ చెప్పేది మీ బాడీ పైన ఎక్కడైనా గంటలు కుట్లు ఏం లేదు ఎలా అండి అసలు నాకు ఇప్పుడు సరే ఓకే ఈ ఎన్ని ఇయర్స్ ఇది అంటే స్టార్టింగ్ నుంచి దాంట్లో కూడా ఒక టెన్ ఇయర్స్ అది కూడా ఒక ఫార్ట్ కాకపోతే అది టూ ఇయర్స్ కష్టపడ్డాను దానికోసం టూ ఇయర్స్ టూ ఇయర్స్ కష్టపడ్డాను సిక్స్ మంత్స్ డైలీ హార్డ్ వర్క్ చేయడం వల్ల గిన్నెస్ బుక్ దాకా నేను వెళ్ళాను ఆ ఫ్యాన్ రికార్డులో డ్రిల్ మెషిన్ అది స్టార్టింగ్ లో ఎప్పుడైతే హాయిల్ యాక్ట్ తో పాటుగా డ్రిల్ మెషిన్ ప్రాక్టీస్ చేశాను ఇండియా డైడెల్ పోతే ఎక్కడ కూడా హోల్ పడలేదు డ్రిల్ మిషన్తో అంతలాగా కామన్ మీ లాగా ఎట్లాగా స్పార్స్ పెట్టుకుంటున్నాము మీ లాగా ఎలా మనసు సేమ్ టు సేమ్ అది ఇన్నాల్ ప్రాక్టీస్ అంటే టెన్ ఇయర్స్ లో స్టార్టింగ్ నుంచి అది ఉంది కాదండి నాకు ఇప్పటికీ డౌట్ డ్రిల్ మిషన్ ఇలాగా మనం స్టార్ట్ చేస్తే హోల్స్ పడతాయి కదా మీ బాడీకి ఎందుకు పడట్లేదు అని ప్రాక్టీస్ నలుగురు చేసే విధానాన్ని ఎవరైనా చేస్తారు మీలాగా అంగరికి నేను కూడా చేస్తాను అలాగే ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తాను నాకు ముక్కు పడుతుంది ఒకసారి రిల్వే స్టాల్ నో నో అమ్మో అసలే ఊపిరి ముక్కుతోనే పీల్చుకోవాలి దీని కందం పడిపోతే నేను పైకి పోతాను మీరు ప్రాక్టీస్ చేయడానికి దానికి సంబంధించిన మెడిటేషన్ మెంటల్ డ్రెస్సు దానికి సంబంధించిన రైతు కండిషన్ ఫుడ్ టైమింగ్స్ మనము డైట్ చేస్తే ఎన్ని టైంలో లో తినాలి ఎన్ని గంటల తర్వాత తినాలి ప్రతి ఒక్కటి ఒక సీక్వెన్స్ ఫాలో కావాలి రాత్రి రాత్రి చేయలేదు అంటే స్టార్టింగ్ నుంచి ఆయిల్ డ్రిల్ మిషిను కత్తులు ఇవన్నీ స్టార్టింగ్ నుంచి ప్రాక్టీస్ చేసినాను షో వచ్చిన తర్వాత స్కూల్ స్థాయి నుంచి కూడా షో చేశాను మీరు ఫస్ట్ చేసింది డ్రిల్ మిషన్తో కదా డ్రిల్ మిషన్ డ్రిల్ మ్యాన్ ఇండియన్ ఆ కిరణ్ కీర్ అన్నది నువ్వు డ్రిల్ మ్యాన్ నువ్వు పిచ్చి నువ్వు పాగలన్నది నువ్వు నువ్వు కాంతి కాదు నీ పేరు క్రాంతి డ్రిల్ మ్యాన్ అని పెట్టినవా ఆ డ్రిల్ మ్యాన్ అనేది ఇండియా వైస్ ఇండియాలో వెళ్ళిపోయిన తర్వాత వేరే అబ్రోడ్ కంట్రీస్ వాళ్ళు కూడా మనల్ని ఆహ్వానిచ్చారు కదా వాళ్ళు డ్రిల్ మ్యాన్ నేమ్ తోనే పీచేసిండ్రు డ్రిల్ మ్యాన్ ఇప్పుడు నేను క్రాంతి అంటే ఎవరు గుర్తుపట్టవచ్చు పట్టకపోవచ్చు అలాగే చాలా మంది ఉంటారు కదా డ్రిల్ మ్యాన్ అంటే వరల్డ్ మొత్తంలో ఇండియన్ వాడు ఉన్నాడు ఒకడు అన్నది గుర్తుపట్ట కానీ చాలా ప్రౌడెస్ట్ మూమెంట్ ఏంటి అంటే ఇంత గిన్నిస్ రికార్డ్ లో మన ఇండియాకి ఇలా తీసుకురావడం అనేది చాలా ప్రౌడ్ మూమెంట్ అది కూడా ఒక తెలంగాణ అబ్బాయి ఒక రైతు బిడ్డ ఇంత కష్టపడి ఇంత ప్రాక్టీస్ చేసి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తన టాలెంట్తో నేను ఏదైనా సాధించగలను డబ్బుతో సంబంధం లేదు మనిషితో సంబంధం లేదు అనే ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్ మీద ఉంది చూసారా అదే ముందుకు తీసుకెళ్ళింది అసలు అంత కసి ఏంటండి మీకు అంటే లైక్ నేను ఎలా అయినా చెయ్యాలి అనే కసి ఆ పట్టుదల ఎలా వచ్చింది ఇప్పుడు గ్రామంలో ఆ వాతావరణము పడిన కష్టము మా అమ్మ నాన్న పంపి పెంచిన విధానము వాళ్ళు పడిన స్ట్రగుల్ ప్రతిదీ నేను చూస్తూనే ఉన్నాను ఫేస్ చేస్తున్నాను మనకు ఉండి లేక బతికిన ఫ్యామిలీ కదా వాళ్ళు చేస్తేనే మా అమ్మ నాన్న చదువుకోలే వాళ్ళు కష్టపడి మమ్మల్ని చదివేయడం అదే గొప్ప ఇక కన్నందుకు అదే గొప్పగా ఫీల్ అవుతాను నేను అంటే మా అమ్మకు ఆమె కోరికల నువ్వు ప్రపంచ బుక్లు లెక్కల కొడుక అనేది ఒక కోరిక ఉంటుంది అసలు ప్రపంచం బుక్ అంటే ఏంటంటే కూడా తెలియదు అమ్మాకి నా మనసులో నా తపన నా ఆశయం నేను ముందుకు పోవాలనే ఒక సంకల్పన ముందుకు తీసుకెళ్ళాను తప్ప ఇంకా నేను ఎక్కడ కూడా ఎవరికోసమో ఎవరు మన డ్రాప్ కావాలి చాలా మంది అవేలన్ చేశారు వందల మంది ఎట్లంటే నేను ఇండియన్ ఐడెరెక్ట్ సెలెక్ట్ అయినా అమెరికాస్ గొట్టాలి సెలెక్ట్ అయినా ఒక వ్యక్తి దగ్గరికి పోయాను అన్న అన్న నేను ఇట్లా సెలెక్ట్ అయినా ఒక వ్యక్తికి చెప్పి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళినాక ఏ ఎవడానికి వచ్చింది అమెరికా అంటే అడ్డగోడ్రా ఉన్నాయా పట్టణాలు రెండు వందల ఇరవై పంపించు ఆయన తలుసుకుంటే అమెరికా కాదు ఆఫ్రికా కాదు మొత్తంగా తిరిగి రావచ్చు కానీ అలాంటి వ్యక్తి కూడా అవహేళన చేసి మాట్లాడాడు ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు మళ్ళీ సరే వాళ్ళు ఎవరు తిట్టారు నేను ఎప్పుడు ఫీల్ కాలే మళ్ళీ కూడా కొంతమంది ఎంత ఎట్లా అంటే ఒక సామాజికంగా చిన్న ఒక గ్రామంలో సామాజిక వర్గానికి సంబంధించిన వాడిని కాబట్టి ఎవరు పట్టించుకోరు అది ఎవరైనా కానీ ఇంకెలాంటి అవమానాలు ఫేస్ చాలా విషయాలు ఇప్పటికీ కూడా తలుచుకున్న ప్రతిసారి హార్ట్ టచింగ్ హార్డ్ అంటే ఇప్పుడు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు కానీ అవగాహన తీసి మాట్లాడడం భరించలేక ఎట్లా అంటే చెప్పను కదా ఇప్పుడు నేను అన్న వెళ్ళినప్పుడు చేయకపోయినా పర్వాలేదు కానీ నువ్వెంత నీ బ్రతికెంత ఒక ఊరు వాడేవు కదా అమెరికా అంటే మీ ఊరు అనుకుంటున్నావా అని ఎట్లా ఆ మనసులోకి తప్పకుండా ఫీల్గా అనిపించింది కానీ ఇంకా ఆ తిప్పినందుకు ఫీల్ కాలే నాను నాకు ఎక్కడంటే మనసుకు బాధ కష్టం విలువ డబ్బు విలువ మనుషుల విలువ తెలిసినప్పుడు నేను ఈ ప్రపంచానికి నేను నిజంగా చూపించాలి ఎవడో అన్నాడు ఎవడో అన్నాడు నేను ఎప్పుడు కూడా వెనక తగ్లేదు నా నన్ను కన్నా తల్లిదండ్రుల పేరు నిలబెడతాను నా ఊరికి నా దేశానికి పేరుకున్న కోరిక ఈ ప్రపంచానికి నా ప్రతిభ చూపించడం కోసం నేను ఎన్ని రోజులైనా ఎన్ని రాత్రులు నిలబడి కష్టపడ్డాను ఇదే నా తప్పడం వెళ్ళి చూపించారు కదా ఎస్ సాధించినా కూడా ఐ నాట్ సాటిస్ఫై ఎందుకంటే ఒక ఊరు ఇక్కడ ఉండిపోద్ది ఒక ఊరు వాళ్ళు ఎవరు పట్టించుకో చూసిన ప్రయత్నం అంటే ఎవరి దగ్గర నేను ఏం చేస్తాను ఊరు నాకు హైదరాబాద్ సరిగ్గా తెలియదు ఇప్పుడు ఏదో హైదరాబాద్కి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటూ ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నాను అంతే నేను ఎన్నో షోస్లోకి వెళ్తూ నా వద్దీ నాకు ఎవరు కూడా చూడలే సూర్యపేటలో ఉన్నాను అక్కడనే కష్టపడుకుంటూ కొన్ని వర్క్స్ చేసుకుంటున్నప్పుడు నాకు ఇంత ఎనర్జీని ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి పేరుని వెంకటన్న ఈ టాలెంట్ పరంగా ప్రపంచాన్ని పరిచేసింది చంద్రయ్య గారు పేరుని వెంకటగౌడ్ అని సూర్యపేటల అన్న నాకు ఫస్ట్ నుంచి ఈ ప్రజెంట్ వరకు కూడా నాకు ఫైనాన్షియల్గా మెంటల్గా ఆయన దగ్గర ఉండి గైడ్ గైడ్ చేసి అదే ఫీల్గా ఏమంటే నేను నన్ను థెంక్స్ పెడతారా అని మంచి సలహాలు ఇచ్చిన వ్యక్తి ఆయన తర్వాత నేను వన్ వన్ స్టేజ్ ముందుకెళ్తున్న కొద్దీ కొంత కొంతమంది మిత్రులు సన్నిహితులు సహోదరులు తెలిసిన అన్నయ్య వాళ్ళు కొంతమంది నాకు సపోర్ట్ చేసి అంటే ఎవీ కాకుండా అప్పటికి వెళ్ళి మీద ఖర్చులకు కానీ ప్రాక్టీస్ కానీ నాకు హెల్పించిన వాళ్ళు ఉన్నారు కానీ అంత పెద్దగా నాకు ముందు వెనక నడిపించిన వాళ్ళల్లో నాకు అట్లా కానీ కాకపోతే మొన్న లాస్ట్ టైం నేను గెనీసీ బుక్ కూడా వెళ్తున్నాను కదా అంటే నాకు ముందు వెనక సపోర్ట్ చేసిన వాళ్ళల్లో అంతా చెప్పుకోదగిన వ్యక్తులలో ఒక్కళ్ళని చెప్పిన పేరుని వెంకటగౌడ్ సూర్యాపేట తర్వాత కల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా నాకు వెళ్ళలేను వెళ్ళలేకపోయాను ఒక దగ్గరికి వెళ్తే నేను చెప్పాను కదా ఒక రాజకీయ నాయకుడు నువ్వు ఎంతరా నువ్వు హైదరాబాద్ అని అమెరికా వీసా కింద తెలుసా అసలు నీ బ్రతక అమెరికా పోయాయి నీ ఇల్లు అమ్ముకున్న పోలేవు అని హవయాలను చేసినా చాలా మనసు ఇంటికి వెనక మా వాళ్ళు ఎందుకురా మనకు అన్నీ అవసరం అలా అమెరికా అంటే గొప్ప గొప్ప ఉన్నలే పోతారంటే అది రియల్ కావచ్చు కానీ మన ప్రతిపత్వ ప్రపంచానికి ఎందుకు పోవద్దు అనేది ఒక తపన మనసులో పడింది ఆ ప్రయత్నమే ఈరోజు గిన్నెస్ సూపర్ అంటే ఇంత కష్టపడ్డారు ఒక మాట ఒక ఒక మాట ఒక వ్యక్తి మిమ్మల్ని అనే మాట అది పౌరుషంగా తీసుకొని నేను ఎందుకు వెళ్ళను నేను ఎందుకు చెయ్యలేను అనే పంతంతో మీకున్న కాన్ఫిడెంట్ తో చేశారు కదా అంటే గిన్నీస్ బుక్ రికార్డు వల్ల ప్రైజ్ మనీ వస్తుందా అంటే రాదు రాదు ఓన్లీ అవార్డ్స్ అండ్ గోల్డ్ కాయిన్స్ కదా ఇప్పుడు గిన్నీస్ బుక్ లోకి వెళ్ళడానికి మనమే డిపాజిట్ చేయాలి మనమే డిపాజిట్ చేయాలి నేను చేయలేదు నేను అసలు నిజంగా నాకు అంత మంచి అవకాశం దొరుకుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చేసిన ప్రాక్టీసు కొంతమంది అంటే అక్కడ ఆల్రెడీ వరల్డ్ వైజ్గా రీచ్ అయింది కాబట్టి వెరిఫై చేసుకున్నారు ఏ యాక్ట్ చేస్తా ఉన్నాడు అని అడిగితే నేను నమ్మలే ఫస్ట్ వాళ్ళు నాకు చేస్తారు నాకు ఇంగ్లీష్ సరిగా రాదు చూసి మాట్లాడినాక అన్న దగ్గరికి పోయి అన్న ఇట్లా ఇట్లా అని మాట్లాడినా తర్వాత అర్థమైంది ఇది నిజంగా నువ్వు సెలెక్ట్ అయినవరా వాళ్ళు నీకు ఏదైనా స్పాన్సర్ చేస్తారు ఆ టెకెట్ ఏమైనా కావాలంటే హెల్ప్ చేస్తారు నువ్వు నువ్వు ఎందుకడిగా నువ్వు వెళ్ళిపో అంతే నువ్వు నువ్వు అమ్మ వాళ్ళకి నువ్వు వాళ్ళకి నువ్వు అన్న వాళ్ళకి నువ్వు ఉన్నాయని బాధపడదు బట్ నీకు కావాల్సింది ఏదైనా నేను అరేంజ్ చేస్తా ముందుకెళ్ళిపో అంతే నువ్వు వన్స్ రికార్డ్ చేయి ఈ ప్రపంచంలో నేను ఎవరు గుర్తించుకొని పర్వాలేదు ఆ ప్రపంచం గుర్తిస్తుంది నీ పేరు నువ్వు గోగుల్లో కొట్టు గిన్నీస్ బుక్లో నీ పేరు ఉంటుందన్నా ఆ చాలు వందల కోట్లు పెట్టినా కూడా ఒకటి సంపాదించలేదు ప్రతిభ వాడు నా వాడికే వస్తేనే ఆయన మంచి ధైర్యాన్ని ఇచ్చి సపోర్ట్ చేసినాక నాతో ఉన్న ముగ్గురం స్నేహితులను కలిసి ఢిల్లీకి వెళ్ళిపోయినాం ఇటలీకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నాలుగు రికార్డ్స్ బ్రేక్ చేశాను ఒకటి ఫస్ట్ రౌండ్ ఫ్యాన్ ఫ్యాన్ల రికార్డు ఏంటంటే ఒక వ్యక్తి నాలుగు సంవత్సరాల కింద ము అరవై సెకండ్లో ముప్పై ఐదు ఫ్యాన్లు ఆపాడు ఆ రికార్డు నేను డెబ్బై రెండు సార్లు అటెంప్ట్ చేస్తే యాభై ఏడు కౌంట్ అయింది అదే అరవై సెకండ్ల ముప్పై సార్ అప్పుడు నాలుగు ఫ్యాన్ ఎదిగిపోయి కూచ్చుకుంది అయినా కూడా నేను నేను ఫస్ట్ అటెంప్ట్ చేస్తున్నాను నా లైఫ్లో నేను ముందుకు అడిగేసిన అంటే నేను వెనక ఓడిపోయిన వెనక రాను అసలు వెనుక ఓడిపోవడం అనే మాట కూడా నేను ఒప్పుకోలేను ఇందాక వచ్చినప్పుడు నేను వెనకకి రాబోతాను బట్ నా దేశానికి ఫీలింగ్ తీసుకొని నాకు కోరికనే చేసిన చిన్నది అనిపించింది నిజమే అంటే మీలో నాకు ఇప్పటికీ కనిపిస్తుంది ఏంటంటే డబ్బు గురించి ఆశపడలేదు నేను ఇది ఇది ప్రూవ్ చేసుకుంటే నేను ఇలా వెళ్తే నాకు ప్రభుత్వం నుంచి వస్తుందనో లేకపోతే ఎవరైనా ప్రైజ్ ఇస్తారనో ఈవెంట్స్కి వెళ్ళి చేస్తానో ఎక్కడా లేదు నిజంగానే గిన్నెస్ రికార్డ్ ఎక్కే వాళ్ళకి ఇప్పుడు ఏ ఏ స్టేట్లో నాకు తెలియదు కానీ ఇక్కడ ఎవ్వరు మనుషులే కనిపించరు ఆ టైంకి ఒక టూ ఆర్ త్రీ డేస్ పేపర్లో న్యూస్ ఛానల్స్ లో వస్తారు తర్వాత మనుషులు ఎవరో కూడా గుర్తుండరు కదా అలాంటిది ఇంత ప్రాణాన్ని కూడా పదునుపెట్టి పెట్టి మీలో ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్ని ఇంత స్ట్రాంగ్ గా చేసి అసలు ఇంత వరకు తీసుకెళ్ళి గిన్నెస్ రికార్డ్స్ ఎక్కడ అనేది చాలా గ్రేటెస్ట్ థింగ్ అండి అయితే ఒక్కసారి ఇంత ఎమోషనల్ అయ్యారు కాబట్టి ఒక చిన్నది మీకు ఇష్టమైన పనితో స్టా మళ్ళీ కూల్ చేసేద్దాం ఓకేనా

మ్యాజిషియన్స్ వాడతారు అది పైకి పోతుంది అనే డౌట్స్ ఉంటుంది మీలాంటి వాళ్ళందరూ చాలా ట్రూగానే ఉన్నారు మీరు చూసినాం కదా అంత పెద్ద రియాలిటీ షోలోనే అంత క్లోజ్లో అన్ని కెమెరాస్ ముందు చేసిన దాంట్లోనే లేనిది ఇప్పుడు మా ముందు మీకు మీలో కొట్టాలు రాడ్లు అన్నీ ఉంటాయి ఏంటండి వే మేము అస్సలు అలా ఆలోచించట్లేదు ఓకే రెడీయా మొత్తానికైతే కొబ్బరికాయని ఫింగర్ తో పగలబెట్టే సార్ వాటర్ నైస్ అండి చాలా బాగుంది అంటే దానికి కూడా ఎన్ని మంత్స్ ఎన్ని రోజులు కష్టపడితేనే అది నిజంగానే వస్తుంది అంటే కష్టపడితే రాదు ప్రాక్టీస్ అంటే ఒక బకెట్లో ఇసుకను వేడి చేసి బకెట్లో పోయాలి గోడకిలా పెట్టి ఫింగర్ తో ఇట్లా వాడు ప్రాక్టీస్ త్రీ మంత్స్ ప్రాక్టీస్ చేస్తే బకెట్ కు హోల్డ్ పడింది త్రీ మంత్స్ ప్రాక్టీస్ చేస్తే బకెట్ కు హోల్డ్ పడింది బకెట్ హోల్ పడింది కదా తర్వాత వాటర్ మిల్ పెడతామని ట్రై చేసిన తర్వాత కుండకి ట్రై చేసిన ఇది ఇదంతా హోల్డ్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ వాళ్ళు కూడా చేస్తుంటారు కదా కొబ్బరికాయ పెడితే బాగుంటుంది కెరళగా పోయి కొబ్బరికాయలు తింపడానికి వెళ్తారు కదా ఆ వర్గేసానికి వెళ్ళేవాడిని వాళ్ళు తింపేసాక అయిపోతుంది కదా మిగిలిన చిన్న చిన్న దాన్ని కూర్చుని ప్రాక్టీస్ చేసేది అదే ఈ కొబ్బరికాయలు యాక్ట్ వచ్చింది

మిమ్మల్ని వెళ్ళినా గుర్తుపడతారు ఏ ఈవెంట్స్ లోకి చాలా తక్కువగా ఉంటాయి అవును ఇలాంటి ఇలాంటి రేర్గా అంటే రేర్గా ఉంటాయి ఎక్కడెప్పుడు అక్కడ పెట్టుకోరు కదా పెట్టుకోరు అసలు మీకు ఇన్కమ్ ఎలాగా మీ భార్యని కానీ మీ పాపని కానీ మీరు కానీ మీ జీవన విధానం ఎలా గడుస్తుంది అంటే ఇప్పుడు షోస్ పరంగా ఉన్నప్పుడు షోస్కి వెళ్ళిన దాన్ని నిమిత్త మాత్రాలకు నేను ఇట్లా వాడు అంటే డైలీ షోస్కి వెళ్ళారు కదా డైలీ వెళ్ళాను వెళ్ళినప్పుడు కొంతమందిని వాడుకుంటాను కదా ఇక లేదు ఇక ఎక్కడ కానీ లాక్డౌన్ టైంలో చాలా ప్రాసెస్ చేసిన ఇదే సిచువేషన్లో షోస్కు ఎవరు పిల్లరు కదా రోజు అంటే లాక్డౌన్ అయిపోయింది అప్పటి నుంచి కూడా పే చేస్తున్నాను ఇసుక కొడతాం కదా ఇప్పుడు చంపపేట ఏరియా ఉంటుంది హైదరాబాద్ లో ఓవైసీ బై రూట్లో ఇసుక లారీలో డంపింగ్ కొడతారు లో చంపపేట దగ్గర రాత్రి పోయి ఇసుక కొడతానికి పోయేవాడిని ఓకే రోజు టెన్ ఓ క్లాక్ పోయేది ఫోర్ ఓ క్లాక్ ఏం చెప్పేది ప్రాక్టీస్ చేస్తాం పోయి చెప్పేది నేను పనిచేస్తాను చెప్పపోయాను రోజు ఇసుక కొడతానికి పోయేది ఇసుక ఈ లారీ నుంచి ఈ లారీలోకి వేస్తే మనకు పదిహేను వందల నుంచి రెండు వేలు ఇస్తారు త్రీ నెంబర్స్ కలిసి ఫార్టీ మినిట్స్లో కొట్టేస్తాను చేయడం వల్ల రెండు ఆప్షన్స్ రెండు బెనిఫిట్స్ ఏంటంటే బాడీ ఫిట్ అవుతుంది నాకు కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు నార్మల్గా షోస్ నెలకు వన్ ఈవెంట్ అయినా దొరుకుతుంటుంది లేదా అబ్రాడ్ కంట్రీస్కి కానీ రికార్డ్స్ కానీ వేరే వేరే కానీ నేను యోగా క్లాస్ కూడా ఇస్తాను ఆన్లైన్లో కానీ నార్మల్గా కానీ ఇస్తుంటాను కదా అది చేయడం వల్ల నాకు బెటర్ ఇంకా వస్తుంది కానీ దానివల్ల నాకు ఎలాంటి ఈవెంట్కి మీరు ఎంత జాబ్ చేస్తున్నారు ఇప్పుడు నా ఈవెంట్ ఒక వ్యక్తి మాట్లాడితే అతను టూ ల్యాక్స్ మాడుకుని నాకు ఇరవై వేలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు మళ్ళీ అతను వచ్చి ఏం బాబు నేను మలేషియాలో షో చేపిస్తాను నేను ఇటలీలో షో చేపిస్తాను నీకు నీ టాలెంట్ ఇంప్రూవ్ అయితే ఒక ఇంకా ఏదైనా ఖర్చులు ఇస్తారు తప్ప అలాగే రండి వాళ్ళకి చెప్తాడంటే అతను వరల్డ్ వైజ్గా ఫేమస్ అయిన వ్యక్తి నీ దగ్గరికి రావాలంటే మినిమం ఐదు లక్షలు ఛార్జ్ చేస్తాడు నా తరఫున రిక్వెస్ట్ చేస్తే కాబట్టి రెండు లక్షలు యాభై వేయని చెప్పారు ఇది జరిగే ఈ సమాజంలో ఆర్టిస్ట్ కంటే ఈవెంట్ చేసిన వాళ్ళే బాగుపడుతున్నారు దాంట్లో నేను కూడా ఫీజ్ చేసినాను నన్ను తీసుకెళ్లిన వాళ్ళు పోనీ నా ప్రతిభ ఒక స్టేజ్ దాటి ఇంకో దగ్గరికి వెళ్తుందని ఫీల్ అయింది తప్ప ఎక్కడ కూడా డబ్బు కోసం ఆశించలేడు అక్కడ మీరు అన్నారు కదా కుటుంబ నేపథ్యంలో ఎలా వెళ్తుందన్నారు కదా అమ్మ నేను అడిగి ఇబ్బంది పెట్టలేను అత్త మామ దగ్గర నుంచి అస్సలు ఆశించాను నా సెల్ఫ్గా బతకాలి నా ఇంట్లో మెయింటెనెన్స్ కానీ నా కుటుంబాన్ని ఖర్చులు కానీ వాడుకునే విధంగా నిజం నేను నేనేం పని చేస్తున్నా దొంగతనం చేపచ్చాను కష్టపడి పని చేసేవాడు ఎవడైనా బాగుపడతాడు కష్టాన్ని నమ్ముకునేవాడు ఆ విషయంలో నేను నేను కష్టాన్ని నమ్ముకుని ముందు సో ఇప్పుడు ఎబ్రోడి వెళ్తున్న కదా చాలా షోస్ చేశారు ఎస్ అది ఎంత ఇన్కమ్ వచ్చింది వాటిని ఏం చేశారు మీది కూడా దాచుకోకుండా మీకు వచ్చిన దాంట్లోనే మళ్ళీ ఇంకొంతమందికి ఆ నాధులకు సహాయం చేయడం నాకు ఇష్టం అది అంటే ఇప్పుడు మీరు కుటుంబం ఉన్నారు కాబట్టి దానికి పేటర్లు చెప్పారు ఫస్ట్ నుంచి నాకున్న ఇష్టం ఏంటంటే నేను ఎక్కడ షోస్ చేసినా నాకు వచ్చిన మనీలో అది ఇండియా కానీ అబ్రోడ్ కంట్రీ విదేశాలు ఎక్కడైనా కానీ నాకు వచ్చిన మనీలో నిమిత్తం మాత్రము నాకు అప్పుడు వదిన ఖర్చులకి నాయమడి వచ్చిన వాళ్ళకి ఈయంగా మిగిలినవి ఆర్ఫాన్స్కి ఖర్చు పెట్టడం నాకు ఇష్టం నాకు ఇష్టం అది ఇక అందరూ చాలా మంది ఏపీ కూడా నీకే గతి లేదు ఇంకొకరికి పెట్టే అంటే అవును జీవితంలో నా నాకు ఇప్పుడు ఒక మనిషి సగటు జీవితం పుట్టడం చచ్చిపోవడం నిజమది నేను అది మధ్యలో మొత్తం ఒక డ్రామా ఆస్తి ఎంతస్తు హోదా డబ్బు ఎంత కోసం ఈ కొట్టుకోవాళ్ళు తిట్టుకోడాలు పగాలు పతకాళ్ళు జరుగుతుంటాయి కదా చచ్చిపోతాడు తీసుకెళ్తారు మహామాయ మేధావాల బుక్స్ చదివినాను వాళ్ళ సంబంధించిన లైఫ్ స్టైల్ చూసినాను ఎందుకు ప్రస్తుతం మన ముంగట చనిపోయిన వాళ్ళని కూడా వందల మంది చూశాను ఎగ్జాంపుల్ చూడండి జయలలిత గారు ఉన్నారు వందల కోట్లకు సంపాదించింది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా చేసింది చనిపోతుంది అట్లా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మహాన్నతమైన వ్యక్తులు ఉన్నారు కదా వాళ్ళలో పోల్చుకుంటారు ఎంత అంతే కష్టపడింది నలుగురికి ఉపయోగపడాలి ఇక్కడ నుంచి అయినా సరే కొంచెం సేవింగ్స్ చేసుకోండి మీకోసం వద్దు మీ వైఫ్ కోసం మీ పాప కోసం చూసుకోండి మీరు చెప్పారు కదా సరే మీ కోసం అస్సలే వద్దు మీరు ఏం సంపాదించినా మీ వైఫ్ పేరు మీద వేసేయండి మీ పాప పేరు మీద వేయండి ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నది కరెక్టే మేడం అప్పటికి బ్రతకడానికి ఉంటే చాలు లేదులేండి ఇంకొంచెం పాప పెద్దయ్యాక అయ్యాక ఓ నాన్న నాకు ఇది కావాలి అన్నప్పుడు తెలుస్తుంది అమ్మ నా కూతురు అడుగుతుంది అని అప్పుడప్పుడు నాన్నకి

అంటే నాకు ఫస్ట్ నేను అమెరికాకు పోయినప్పుడు నా యాక్ట్ లో ఒక భాగమైన ఒక పర్సన్ అమెరికన్ గోటల్ అంటే చాలా ఫేమస్ అయిన వ్యక్తి అలెక్స్ మగాలా ఆయన నాకు ఇంగ్లీష్ రాదు ఆయన తెలుగు రాదు ఆయన నన్ను కోఆర్డినేట్ చేసి ఆయన దగ్గర ఉంచుకున్నాడు ఆయన మంచి గైడ్ చేసిండు నాకు ప్రాక్టీస్ చేయించుడు అంటే ఫస్ట్లో రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు వెళ్ళినప్పుడు తను అనిపించింది తను జెన్యున్ పర్సన్ నాకు కావాల్సిన ఎక్విప్మెంట్ నాకు కావాల్సిన స్వాడ్స్ అనిపించింది ఆయన అమెరికాలో ఏ భాష సంబంధం లేదు నా ఊరు వ్యక్తి కాదు నాకు దోస్తానం లేదు జస్ట్ ఒక ఆర్టిస్ట్ అనే ఒకే బంధం తప్ప వేరేం లేదు అంత మంచి ప్రపంచానికి తెలిసిన గొప్ప వ్యక్తి అందరి పేరు చాలా మంది ఇక్కడ పెట్టుకుంటారు కదా నేను ఆవిడ పేరు వాళ్ళు ఏముంది నా ఫ్రెండ్ అతను అంటే మూవీలో ఆపర్చునిటీస్ వస్తే అనుకున్నా వచ్చినాయి కాకపోతే నాకున్న ఆలోచన విధానం వేరు ఇప్పుడు ఈ ప్యాటర్న్కి కలిపి ఇది లైఫ్ వెళ్ళిపోవాలి నేను ఇప్పుడు సినిమా ఆఫర్లు వచ్చినప్పుడు మంచి ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో ఇంకేదైనా సైడ్ రోల్ను ఇచ్చినా కూడా వెళ్తా కానీ నేను ఇదే ప్యాటర్న్ వెళ్ళిపోతే నేను ఎంచుకున్న రంగానికి నేను మిస్ అయిపోతానని ఆలోచన వచ్చింది ఫస్ట్ ఇయర్ని పక్కన పెట్టి నేను ఏం కావాలో దాన్ని డిసైడ్ చేస్తాను హెయిర్ పెంచడానికి ఏమైనా రీజన్ ఉందా హెయిర్ గానీ కటింగ్ చేయడానికి డబ్బులు లేవు ఇలా అబద్ధాలు చెప్తారు ఏదో ఉండే ఉంటుంది కదా ఒక రీజన్ ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ కి డిఫరెంట్ లుకింగ్ ఉండాలి నైస్గా షో చేసుకొని మంచిగా డ్రెస్ వేసుకొని టై చేసుకుని అంటే ఎవరు పట్టించుకోడు ఇది సమ్థింగ్ స్పెషల్ వాటి చూడగానే అరేదో దగ్గర ఏదో ఉందిరా డ్రిల్ మ్యాన్ అంటే డ్రిల్ మ్యాన్ అనేది చెప్తే తెలుస్తుంది కదా మనిషిని చూడగానే అనిపించాలి అదే ఇది ఒక మంచి కళాకారుడు అన్న ఒక ఫీలింగ్ ఏర్పడాలి ఇప్పుడు అపీరియన్స్ అనేది మన ఇష్టం మన వ్యక్తిగత జీవితం అది ఇప్పుడు ఈ రెండు రేపు మొత్తం హెయిర్ కట్ చేసుకొని మంచిగా స్టైల్గా డ్రెస్ మార్చుకొని ఫ్రెండ్స్ కట్ చేసుకొని వస్తారు అంటే మార్కెట్లోకి మనము ఒక ఆర్టిస్ట్ ఎలా వెళ్ళినామో ప్రపంచానికి ఆ థీమ్ని అలాగే చూపించడంతో పాటుగా మన ప్రతివర ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి మీ ఫ్యూచర్ గోల్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఫ్యూచర్ గోల్స్ అంటే అంటే ఇప్పటివరకు ఇలాంటి టాలెంట్స్ ఎన్ని ఎన్ని సాధన చేశారు ఒక వంద రకాల చేశారు అమ్మ బాబాయ్ హండ్రెడ్ డిఫరెంట్ స్టైల్లో చేస్తాను నేను హండ్రెడ్ ఇంకా చాలా రిస్కీ అయినవి ఏమైనా రెడీగా ఉన్నాయా ముందు ముందు రోజుల్లో రిస్క్ అంటే ఇప్పుడు చెప్తుంటే మీరు నిజంగా భయపడుతున్నారో భయపడనో తెలియదు నోట్లో బాంబెట్టి బ్లాస్ట్ చేస్తాను సుద్దుల డమ్మ నోట్లో పెట్టి అంటు పెట్టేయాలి గా మీరు అక్కడ పెట్టేసి పేలిపోవాలి ఆ పెళుతుంది నా గుండె ఇప్పుడే నోటరే అమ్మో వన్ నాట్ ఎయిట్ నుంచి వన్ నాట్ టూ నాట్ ఎయిట్కి కట్టుకుంటుంది హండ్రెడ్ బ్యాగంతా పెట్టుకుంటున్నా యాక్ట్ చూసినా నన్ను చూస్తే రెండును రెండు తరచుగా ఉంది అంటే నేను ఆల్రెడీ ఊహించుకుంటున్నా ఇతర నోట్లో బాంబు ఉంది అమ్మో ఇలా పెడితే ఎలా పళ్ళు నాలుక భయపడుతూ ఏం చేసినా ఏం చేయలేము కూడా ఎప్పుడైతే నువ్వు భయాన్ని చంపుతావో నీ కంటూ నువ్వు దృఢంగా నీ మనస్తత్వము ఈ ప్రపంచాన్ని చూపించే నీ ప్రతిభ వాళ్ళు చూపించే ఉత్తేజమైన ఫీల్ కానీ నువ్వు భయపడుతూ చేయలేవు అనేది నా ఆలోచన ఇప్పుడు ముప్పై రెండు కత్తులు ఒకేసారి గొంతులో పెట్టుకోండి దీనికి లారీ కట్టి గుంజుకోపోతాను ఒకవేళ మంచి పర్మిషన్స్ అవకాశం ఇస్తే ఫ్లైట్ ముంచుదామని ప్లాన్ చేస్తున్నా తప్పనిసరి అప్పుడు మీరు మాత్రం రావాలి ఎస్ కింద గ్రౌండ్ లో పైన కాదు మీరు మామూలు ఇలాంటి యాక్ట్లు మీరు డిస్కవరీలో వేరే సూపర్ హ్యూమన్ దాంట్లో చూసి వా అనుకుంటారు కదా అది మనలాడు మన పక్కవాడు మన రాష్ట్రం మన దేశం వాడు మన ఊరు పక్కవాడు లేదా మన స్టేట్లో ఉండేవాడు అనే అని అంత ఊరుకుండదు కామ ఏ ఏ ఓడరా ఎంతమంది లేదు రా అంటారు కానీ ఆ చెప్పుకోవడానికి కూడా జెల్సీగా ఫీల్ అయ్యేటప్పుడు నేను చాలా మంది చూశాను ఒకప్పుడు నన్ను అవహేళన చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు గిన్నెస్ బుక్ రీడ్ వేసిన తర్వాత వాళ్ళు వాళ్ళు మనసులో అబ్బా అయినా తెలిసిన బాబు ఆడు కొడతాడు నాకు ఎప్పటి నుంచి తెలుసు అంత ముందు అన్న వ్యక్తిని ఏ దేని గుణికి వస్తారో నువ్వు నీ నీకు నీ నీ లైఫ్లో నువ్వు ను నువ్వు తింటానికైనా బతుకుతావరా అని అడిగింది వన్స్ రికార్డ్ బ్రేక్ చేసిన తర్వాత నాకు తెలిసిన వాడు ఏదో ఒకటి అయితే నాకు ఆడు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా అంటే మనిషి యొక్క మాట వ్యత్యాసం విధానం అనేది ఎప్పుడు మారింది మనం ఎంచుకున్న రంగాన్ని బట్టి మారింది మనం వెళ్ళిన ప్లాట్ఫామ్ బట్టి మారింది ఇదే డ్రిల్ మిషన్ ఇదే కథలు రెండు వందల యాభై చేసినా ఐదు వేలు చేసిన యాభై వేలు చేసిన ఐదు లక్షలు ఇరవై లక్షలు కూడా చేసిన సేమ్ యాక్ట్ సేమ్ మనిషిని కానీ ఎంచుకున్న ప్లాట్ఫామ్ సూపర్ ఇప్పుడు సేమ్ యాక్ట్ చేసినాం కదా రెండు వందల యాభై కూడా చేసిన అదే యాక్ట్ ఇరవై లక్షలు కూడా అదే యాక్ట్ చేసిన కానీ మనిషి నేనే యాక్టింగ్ నేను చేసింది అదే డ్రిల్ మిషన్ కానీ ఎంచుకున్న ప్లాట్ఫామ్ చూసేదా మనిషి లైఫ్ ఎవ్రీ షీల్డ్ ఎవ్రీ గోల్డ్ మెడల్కి తగ్గ న్యాయం మీకు జరగాలని నేనైతే ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నా అందరు అందరి నుంచి నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి ఎందుకంటే ఎంత స్ట్రాంగ్గా మీరు ఎంత ప్రాక్టీస్ చేసి ఎంత కష్టపడి మీ మీరు అంటే హెల్త్ విషయంలో మీరు ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారో నాకు తెలియదు ముప్పై రెండు కత్తులు అంటే తక్కువ మాట ఏం మాత్రం దిగిందంటే ఫస్ట్ తక్కువ తెగిపోద్ది అంటే అసలు మన ప్రాణం ఇక్కడే ఉంటది ముందుకు దగ్గరే కదా మన ప్రాణం ఉండేది నాకు అదే హార్ట్ ఆగిపోతే పోతుంది కానీ గొంతుకు దగ్గర కూడా ప్రాణం ఉంటది కదా నేనైతే చూడలేదు ఎప్పుడు కూడా అంత వెళ్ళి గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు కదా కంట్రీస్ వెళ్ళి ఎట్లీస్ట్ ఇండియా మీకు ఏమైనా ఇండియాకి వచ్చిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రం నుంచి సీఎం కానీ ఎమ్మెల్యేస్ కానీ ఏరియా ఎంపీస్ కానీ ఏమైనా సన్మానం చేయడం అలాంటివి ఏమైనా చేశారా ఏం చేయలేదు కాకపోతే ఇప్పుడు అంటే ఈ ప్రతిభ పది సంవత్సరాల నుంచి ఉంది కదా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక గ్రామంలో ఉన్న కళాకారుడు ప్రపంచ స్థాయికి వెళ్ళడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్ చేసింది అందరికి అంటే నాకు రాలే ఇంకా అవకాశం అలాంటిది కానీ ఒక గ్రామంలో ఉన్న ఒక కళాకారుడు పద్మశ్రీ వరకు వెళ్ళినది అది తెలంగాణ ప్రభుత్వమే ప్రోత్సహించింది అంటే అరుణాల కళలో నాది కూడా కళే కదా గత ప్రభుత్వం ఉన్నప్పుడు నన్ను అందాక తీసుకెళ్లే ఛాన్స్ రాలే బట్ అప్పుడు పోయి ఉంటే ఇలాంటి అవకాశం మరి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కనుక ఇది వెళ్తే మీరు ఏం అడుగుతారు రేవంత్ రెడ్డి గారిని మేబీ రేవంత్ రెడ్డి గారి వరకు ఇది చేరలేదు అనుకుందాం ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏమైనా చేరితే రేవంత్ రెడ్డి గారిని మీరు ఏం అడుగుతారు వన్ సిఎం ఇప్పుడు ఒక తెలంగాణ వ్యక్తిగా ప్రపంచ స్థాయిలో గిన్నీస్ బుక్లో కూడా మన రాష్ట్ర ఖ్యాతిని అయ్యే విధంగా తయారు చేసిన ఒక వ్యక్తిని ఆయన బాధ్యత అది ఒక ఆయన పిలిచినా ఆయన పిలువపోయినా కూడా ప్రభుత్వ పరంగా ఒక చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు నాకు ఆయన మీద ఒక కాన్ఫిడెన్స్ నమ్మకం ఏంటంటే యూత్ ని ఎంకరేజ్ చేసే యువ నాయకుడు అని నమ్ముతున్నాను హండ్రెడ్ పర్సెంట్ నాలాంటి నాలాంటి కళాకారుడికి తప్పనిసరిగా ఆదరణ అన్ని విధాలుగా సపోర్ట్ దొరుకుతారని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను ఎందుకంటే నాకు సీఎం సీఎం ఆఫీస్ నుంచి కూడా నాకు మెసేజ్ వచ్చింది కాల్ కూడా వచ్చింది వచ్చింది కాకపోతే వాళ్ళు ఎలక్షన్స్ అదేదో ఉంది కదా సమ్ పిలిచినా పిలవకపోయినా నాకు రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటది అనేది నమ్ముతున్నా సూపర్ రేవంత్ రెడ్డి తెలంగాణ టైగర్ అంటారు యూత్ ను ఎంకరేజ్ చేసే యువ నాయకుడు ఆయన తెలంగాణకి చీఫ్ మినిస్టర్ కంటే ముందు యూత్ కి ఒక ఐకాన్ ఐకాన్ యువ నాయకుడు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతా ఇది ఇది బలగు చెప్తా సో నేనైతే కోరుకుంటున్నాను ఒక చిన్న సన్మానం లేకపోతే అట్లీస్ట్ సన్మానం లేకపోయినా మిమ్మల్ని పిలిచి మీతో వీటి గురించి మాట్లాడితే చాలు అని అయితే నేను కోరుకుంటున్నాను ఒక చిన్న గుర్తింపు మన ప్రభుత్వం నుంచి వచ్చినట్టేది కరెక్ట్ మేడం అంటే మేడం ఇప్పుడు ప్రభుత్వము గుర్తించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని మనం ప్రపంచానికి నా ప్రతిభ చూపించుకున్నా కూడా ఒక రాజకీయానికి ఇంకో దగ్గర మీకు కాళలా మొక్కవలసిన సందర్భం ఉన్న రోజులు కానీ నాకు అలా నచ్చలేదు టాలెంట్ ప్రపంచ రికంగా ఇచ్చినప్పుడు స్టేట్ ప్రభుత్వం వాళ్ళు గుర్తించని నమ్ముతుంది అంతే వాళ్ళు ఇచ్చిన గుర్తించాలి వాళ్ళు గుర్తించిన గుర్తించం ప్రౌడ్ ఫీల్ నేను ఒక తెలంగాణ బిడ్డని ఈ ప్రపంచానికి నా ప్రతిభ కోసం నేను పడిన కష్టం అనేది వృధా కాలేదని నేను నమ్ముతాను కానీ నాకు డౌట్ అంత మంటని ఈ చేత్తో ఈ చేత్తో ఆడి నోట్లో టక్ పెట్టారు కదా ఎక్కడ కాలం మీరు ప్రాక్టీస్ చేసి చేస్తారు వద్దమ్మా ఒకసారి నేను చేసి వద్దు వద్దు తీసుకొచ్చారేంటి అది కూడా అది అంతే దీంట్లో ఒక ఫార్ట్ కదా అది ఏంటది కర్పూర కర్పూరం ముద్దు కర్పూరం అని ఉంటది కాలమా కాలడం అంటే జస్ట్ ప్రాక్టీస్ మీరు కూడా కూడా చేయిస్తాను మీరు చూడండి మీ కాలిందో లేదు ఆడియన్స్ చూసే వాళ్ళకి తెలుగు ప్రజానికానికి మీరు మీరు మీ మీ భాషలో చెప్పండి ఇది కాలింది కాలం ఇది నిజమో కాదు వద్దు అది నిజంగానే కాలుతుంది అసలు అలాంటి అంత ధైర్యం అంత లేదమ్మా నాకు చాలా చిన్నదే ఉంది ధైర్యం ఓకే సో ఈ అలాంటి వీటన్నిటికి ఏమైనా డాక్టర్ సజెషన్స్ అంటే ఫస్ట్ ఎప్పుడైతే ఒకసారి గొంతులో కత్తి గుచ్చుకుందా కుచ్చుకుంది కదా తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళలేదు ఒకసారి బాడీ మొత్తం చెక్అప్ చేయించుకున్నాను ఇండియన్ వాళ్ళు మొత్తం బాడీ స్కాన్ చేశారు కత్తి పెడుతున్నాము లోపలికి వెళ్తుందా పెళ్ళిళ్ళకి వెళ్తుందా డౌట్ ఉంటుంది మీరు పడ్డారు కదా ఒకసారి డౌట్ పడ్డారు కదా అంటే పెళ్లికి వెళ్తుంది కదా అన్న డౌట్ ఉంటుంది అది కత్తి వెళ్ళేటప్పుడు స్కాన్ చేస్తే బాడీలో బొడ్డు వరకు వస్తుంది అది ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది స్పాడు అది లోపలికి వెళ్ళేది విధానమో వాళ్ళు చూసేరు విత్ వెరిఫైడ్ ఎన్ని ఇంచులు ఉంది ఎంత వెయిట్ ఉంది అది ఎన్ని నిమిషాలు ఉంచగలుగుతున్నాడు లోపల ఒకటి పెడితే ఎట్లా ఉంది పది పెడితే ఎలా ఉంది ముప్పై పెడితే ఎలా ఉంది అని ఆపుతున్నాడు బ్రీతింగ్ శిక్షణ ఎలా ఉంది ఆయనకి ఆయనకేమైనా ఫల్స్ రేట్ ఎలా ఉంది అతను ఐ కాంటాక్ట్ ఎలా ఉంది అనేది మొత్తం డాక్టర్ పర్యవేక్షణలోనే మొత్తం ఇదంతా కసి స్టిల్ నాకు ఇప్పుడు కదా మొండి పట్టుదల ఇక 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 ఏది అడ్డు లేదు ఒడు చెప్పిన అయినాడు అంటారు ఆ కేటగిరీలో నేను ఉన్నానేమో తెలియదు కానీ అట్లే ఆలోచిస్తా మనకు రాంది అనేది ఏది ఉండదు వస్తుంది అంత చేయాలి మనం ఏదైనా దృఢంగా సంకల్పంతో ప్రిపేర్ అయినప్పుడు అది చేయాలంటే ఇప్పుడు చాలా మంది చూడండి చాలామంది పేరెంట్స్ ఇప్పుడున్న యువత డ్రగ్స్కి డ్రింక్కి వ్యసనాలకి బానిసై ఎంతోమంది చూస్తున్నాను మధ్యంతరాల జీవితం నాగం చేసుకున్న యూత్ని చూస్తున్నాను ఎందుకు చెప్పటం లేకనా వాళ్ళ పేరెంట్స్ ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినారు ఎందుకంటే ఆ స్టేజ్ దాటిపోతుంది అప్పటికే ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటారు పిల్లల లైఫ్లో పిల్లలు బిజీలో వాళ్ళ లైఫ్లో ఉంటారు ఫ్రెండ్స్తో తిరగడము గంజాయి విగడ అన్ని ఇలాంటి మాదక ద్రవ్యాలు వాడడము మధ్యంతరం లైఫ్ చిన్నగొట్టుకున్న యూత్ని చాలామంది రోజు యూట్యూబ్ ఫేస్బుక్లో చూస్తే అలాంటి వాళ్ళని చూస్తున్నాను నాకు అనిపించింది తెలుసా ప్రతి పేరెంట్స్ వాళ్ళ పిల్లల టాలెంట్ ఏంటి వాడు ఒకరికి డ్యాన్స్ అంటే ఇష్టం ఒకటి పాటు పాడడానికి ఇష్టం ఒకరికి యాంకరింగ్ ఇష్టం ఒకరికి స్టెప్ చేయడం ఇష్టం ఒకరి ఆర్టిస్ట్ అని ఇష్టం వాడు వాడి రంగంలో వాడు ప్రయత్నించవాలండి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ వాడి రంగానికి కొంచెం పుష్ చేయడం వల్ల వాడు ఇలాంటి దాని మీద కాకుండా ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు కదా అనేది నాకు అనిపించింది కానీ నేను అన్ని చేసినా కూడా ఒక్కటి మాత్రం నిజం అనిపించింది చదువే మన జీవితాన్ని మారుస్తుంది చదువుతోనే ఈ ప్రపంచం నలుమూలలకు పోయినా కూడా చదువు లేని ఏం ఇంపార్టెంట్ నేను ఒక ఒక షోకి వెళ్తానికి దగ్గరికి పోయి నిలబడి చేతులు కట్టుకొని అన్న అన్న బడినా కూడా అవ ఎలా చేసిన అంటే డబ్బు కోసమే కదా చదువు డబ్బు రెండు ఇంపార్టెంట్ చదువు వస్తే డబ్బు ఎట్లయినా వస్తుంది ఈ ప్రపంచానికి చాలా మంది మహనీయులు చెప్పారు కదా నీ చదివే నీ ఆయుధం చదువు అనేది నీ దగ్గర ఉంటే ప్రపంచానికి నువ్వు మార్పి రోజు వస్తుంది అని చెప్పింది కదా అది నిజం అది నిజం నిజం డాక్టర్ అందుకే ఈసారి మీ కోసం కాకపోయినా పాప కోసం అయినా సంపాదించి మంచిగా చదివించండి తప్పనిసరిగా ఓకేనా నాకు ఏం వద్దు నాకు వద్దు అన్న మాత్రం ఆలోచించిన వద్దు అండిలే మేడం వద్దు అండిలే నాకు ఉన్న వెసులుబాటు అవకాశాన్ని నేను ఎక్కడ వదలలే నేను ఈ టెన్ ఇయర్స్ నా వ్యవధిలో నేను డబ్బు కోసం ఆశపడలే ఏదైనా వస్తుందని నేను కోరుకోలే నా ప్రయత్నం విఫలం కావద్దు అన్నప్పుడు నేను ముందు స్టెప్ వేసుకుంటూ పోయిన తప్ప ఎక్కడ కూడా డబ్బుల కోసమని ప్రోగ్రామ్ చేయాలని నేను చూడలే ఎందుకు అమెరికాల నుండి మంచిగా చేయండి అమెరికాలో కొంతమంది తెలుగు అసోసియెంట్స్ వాళ్ళు కూడా ఇప్పుడు రామపాలూరి లక్ష్మారెడ్డి గారు తొడగూర ప్రసాద్ వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు ఎంకరేజ్ చేసిన తర్వాత అంటే వేరే వేరే కంట్రీస్ వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు చేస్తారు కూడా ఎన్ ప్రతిభ ఉన్నవాడికి సపోర్ట్ చేసేవాళ్ళు దొరుకుతారు అని అర్థమైంది నాకు వాళ్ళతో మాట్లాడి తెలియక మిస్ అయిపోవచ్చు మీరు అన్న దాంట్లో ఇప్పుడున్న యంగ్ డైనామిక్ అన్నారు కదా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో

ఫుడ్ ఫుడ్ ఎలాంటి తీసుకుంటారు మీరు అంటే రోజు నేను రేషన్ బియ్యం తింటాను బస్మతి సన్న బియ్యం రేషన్ బియ్యంలో రోజు ఎర్లీ మార్నింగ్ కొట్టిన కారంపొడి మిరియాలతో ఉన్న కారం తింటాను నేను ఎర్లీ మార్నింగ్ మంచి డైట్ ఫ్రూట్స్ తర్వాత మిల్క్ యోగా ప్రాక్టీస్ మెడిటేషన్ మైండ్ కాన్షియస్ పోకుండా దానికి సంబంధించిన రోజు హాట్ వాటర్ ఎర్లీ మార్నింగ్ పరిగెడ హాట్ వాటర్లో ఓమ ఓమ వేసుకొని తాగేస్తాను అంటే ఇది కంటిన్యూ ఇది డైలీ దినచర్య నాది ఎప్పుడు తిన్నా ఆరు గంటల వ్యవధిలో తింటాను ఇప్పుడు ఆరు గంటలు తిన్నాను అనుకోండి ఆరు గంటల తర్వాత తింటాను ఏం తీసుకున్నా లిక్విడ్గా మనీ జ్యూస్ ఇప్పుడు ఫుడ్ తీసుకోకుండా ఏదైనా లిక్విడ్గా తీసుకుంటాను అంతే ఆరు గంటలకు ఆరు గంటలకు తర్వాతనే ఫుడ్ తీసుకుంటాను తర్వాత మధ్యలో ఏం పెట్టా కూడా డ్రింకింగ్ అలవాటు నాకు అలా అలవాటు డ్రింకింగ్ అలాంటి అసలు జిమ్ కూడా అంటే ఫిట్నెస్ జిమ్ దానికి కూడా వెళ్తాం జిమ్కి వెళ్ళి వెళ్దాం అనుకున్నాను కానీ మీరు అన్నారు కదా జిమ్కి వెళ్తే మజిల్ అని పట్టేస్తే అంటారు కదా జిమ్కి వెళ్ళి ఏం చేస్తారు కొబ్బరికాయ కాడు వెళ్ళి ఇట్లా పలగొట్టాలని పలగొడతాను కదా మెంటల్గా ఫిట్ అయినప్పుడు జిమ్ అవసరం అనిపించింది ఇప్పుడు కొన్ని నేను ఇప్పుడు కత్తి కొంతలు పెట్టి పల్టీ కొడతాను జిమ్కి వెళ్తే సాధ్యపడదు ఎందుకంటే బాడీ మజిల్స్ గెయిన్ అవుతాయి కాబట్టి నేను వెనకకు ముందుకు ఇట్లా బెండ్ కాడని వీజ్ వీలు కాలే నేను ఇంటికాడ కూడా అలాంటి పరికరాలతో కూడా ప్రాక్టీస్ చేసిన ఇది కాలే ఓకే సూపర్ అండి చాలా చాలా బాగుంది అండ్ మీ జర్నీ బాగుంది మీ లైఫ్ జర్నీ చాలా బాగుంది ఒక్కటే పాప కోసం వైఫ్ కోసం చేయండి మీరు కదా మీరు చెప్పినాక నెక్స్ట్ టైం అదే ప్రయత్నంలో ఉంటాను మీరు అన్నది వాస్తవం మా నాన్న ఒక్కటే చెప్తాడు జీవితంలో మనం పది మందికి ఉపయోగపడే బతికే బతకాలి నువ్వు తిన్నామా పండుకున్నామా అంటే అది వేస్ట్ బతుకుంటాడు మా నాన్న ఏం చదువుకోలే మా అమ్మ ఏం చదువుకోలే అప్పట్లో నాన్న ఇప్పుడు నైన్త్ చదివండి తెలియదు కదా ఆయన కష్టపడి మా అమ్మల ముగ్గురు సాధించిన చూసిరా చాలు కదా ఇప్పుడు నేను చదువుకున్నా వైఫ్ చదువుకుంది మా పాప చదువుకోలేము అప్పుడు రోజు రోజుకి టెక్నాలజీ మారిపోతుంది ఇప్పుడు టెక్నాలజీ మేము కూడా మారుతున్నాం కదా ఇప్పుడు నాన్నలాగా ఇప్పుడు మీరు ఉండగలుగుతున్నారా లేదు ఇంకేదో సమ్ టాలెంట్ రే పొద్దున్న పాపకి ఇంకొక టాలెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు పాప కావాల్సిన బ్యాక్ బ్యాక్ అన్నిటికీ నేను సేకరించి తన తన కావాల్సిన అది అది చేయండి ఓకేనా మీ గురించి ఏం చేసుకోవద్దు మీకు ఇష్టం లేదు కాబట్టి పాప గురించి చేయండి అండ్ చాలా జాగ్రత్త అంటే ఒక ఏదైతే కష్టం చేస్తున్నారో అది మీ హెల్త్కి ఎఫెక్ట్ కాకుండా ఇంకా స్ట్రాంగ్గా ఇంకా మంచి మంచివి చేయాలి ఇంకా మంచి గిన్నెస్ రికార్డులు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా మన ఇంటర్వ్యూ నిజంగా సీఎం గారి వరకు ఇది రీచ్ అయ్యి ఏదైనా సరే ఒక ఎంకరేజ్మెంట్ కోసం అతను మీతో మాట్లాడిన చాలు అనేది అయితే మాత్రం నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను సన్మానాలు సత్కారాలు లేకపోయినా మీలాంటి వాళ్ళందరికీ కళాకారులందరికీ కూడా మేము ఉన్నామని ఒక చిన్న ధైర్యం అతని బాగుంటుందని కోరుకుంటున్నాను అది కూడా జరగాలని మనస్ఫూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్న మాట అది నిజం కావాలని కోరుకుంటాను ఇంకొకటి ఏంటంటే నా జర్నీలో నేను పడిన కష్టానికి నేను ఎంచుకున్న రంగానికి నేను చదివిన చదువుకి సంబంధం లేదు అసలు నా లైఫ్ లో నేను ఒక ఐఎస్ ఆఫీసర్ కావాలని నా కోరిక దానికి కావాల్సిన ఆర్థిక సోర్సెస్ లేకపోవడము నాకున్న నాలెడ్జ్ ఎప్పుడు ఉంటారా ఆర్థికంగా సోర్స్ లేకపోవడం అర్థమైంది నాకు ఇప్పుడే కాదు ఒక టూ ఇయర్స్ నుంచి నాకు మరి నా పాపని మేము చదువుకునేది లేదు కానీ మా పాపని ఎలాగైనా మా అలాగే చదువుకోవడానికి లీవ్లో ఉన్న కదా ఇప్పుడు నేను నీళ్ళు ఉన్న కదా ఇంకా ఉండాలంటే డ్రైవర్ కూడా నేను డ్రైవ్ చేస్తున్నాను ప్యాసింజర్ ఎట్టబోలే నాకు తెలుసు ఇప్పుడు అది సో నిజంగానే మీరు చదువుకున్న దానికి మీ ఆలోచనలకి అండ్ మీరు చేస్తున్న దానికి దేనికి సంబంధం లేదు కానీ మీలో ఉన్న ఒక గొప్ప టాలెంట్ ఈరోజు ప్రపంచానికి తెలిసే విధంగా చేసింది అది ఇంకా ఉపయోగపడాలి ఇంకా మంచిగా వెళ్ళాలి అనేది కోరుకుంటున్నాం తప్పనిసరి మేడం థ్యాంక్ యూ ఇంకో ఇంకొక చిన్న విషయం చెప్తాను మీకు నా జర్నీలో పడిన స్ట్రగులు ఇంకొకరు పడవద్దని నేను ఒక ఎన్జిఓ ఓపెన్ చేశాను వాళ్ళంట వాళ్ళకు నేను హెల్ప్ చేద్దాం అనుకున్నాను నేను ఇంకొక విషయం నేను బాగా నమ్మేది ఏంటంటే ఏ ఒక్క పేరెంట్స్ అయినా కన్న పిల్లలు ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళు పిల్లలు ఉంటారు కానీ పిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళు ఉంటారు పేరెంట్స్ ఉన్న వాళ్ళు పిల్లలు ఉంటారు మేడం పిల్లలు ఉన్న పేరెంట్స్ ఉంటారు కదా ఆ ఉన్న నాలుగు రోజులైన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత కన్న పిల్లలదే అన్నది నేను హండ్రెడ్ పర్సెంట్ బలంగా నమ్ముతాను ఏమి ఇప్పుడు చాలా మంది నేను చూస్తున్నాను నన్ను ఎక్కడ చదివించిన నువ్వు కరపట చదివించినవా మొదల స్కూల్లో చదివించినవా నన్ను గురుకపట్లో చదివించినవా నన్ను గవర్నమెంట్ స్కూల్ వచ్చినా నా బతికిట్ అయిపోయింది పక్కోడు చూడు పక్కోడు చూడని వెళ్ళి చూస్తారు తప్ప ఆ డాడీ ఆ తల్లి కష్టపడి ఎంత స్ట్రగుల్ పడి వాళ్ళని చదివించినా అని గుర్తుపట్టలేరు నా విషయానికి వస్తే నన్ను కన్నందుకు అదే గొప్ప గౌరవంగా భావిస్తాను మమ్మల్ని అంతే అంతనే కదా నేను ఇక్కడ ఉన్నది ఐఎమ్ సో హ్యాపీ ప్రౌడ్ ఫీల్ ఎందుకంటే వాళ్ళ నన్ను చూసి కన్నరు అంతే ఎవరికే వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంటుంది నేను చేయాలి కూడా ఇప్పుడు చేయాల్సిన బాధ్యత నాకు వచ్చిన అన్నపడిన చేస్తాను అని నేను హండ్రెడ్ పర్సెంట్ అమ్ముతాయి విషయంలో రెండవది ఏంటంటే నేను ఈ ఈ ప్రాక్టీసు ఈ తరుణంలో అన్న వెంకటన్న తర్వాత మామిడి హరికృష్ణ గారు తర్వాత కల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తర్వాత మనకు ముందు సపోర్టు వెనకగా నడిపించిన వాళ్ళ వీళ్ళల్లో నేను నైన్టీన్లో వెళ్తే అప్పుడు రెడ్డి మాజీ వర్యులు సూర్యపేట శాసనసభ్యులు ప్రస్తుతానికి ఆయన మంచి సపోర్టు ఎంకరేజ్ ఇచ్చి అక్కడ అయ్యే ఖర్చు మొత్తం ఆయన పెట్టి పంపించాడు అప్పుడు తర్వాత నాకు విశ్వకర్మ గారు అంజ పాశం ఆంజనేయులు అమెరికాలో ఉన్న కొంతమంది తెలుగు అసలు వాళ్ళు కూడా నాకు ఎంకరేజ్ చేశారు ఇప్పుడు ఏంటంటే లాస్ట్లా ఇక నేను అన్నిటికీ అయిపోయింది నేను ఇంకా ప్రిపేర్ ఉన్నప్పుడు మనకు యంగ్స్టర్ దగడ్ సాయి నేను అన్నానంగానే నేను ఉన్నవా నీకు ఏం కావాలి అని నాకు మంచి ఎంకరేజ్ చేసి సపోర్ట్గా నేనున్నాను గట్టిగా నమ్మకాన్ని ప్రోత్సాహాన్ని అందించిన వ్యక్తి దగడ్ సాయి ఎందుకంటే దగడ్ సాయి యూత్ పరంగా చాలామందికి సపోర్ట్గా ఉన్న వ్యక్తి అనే నేను వెళ్ళిన అన్నా అనగానే నేను నీకు అందరున్నారు నేను కూడా అన్న కదా బట్ నీకు ఏం కావాల్సి నేను హెల్ప్ చేస్తాను నాకు డబ్బులు వద్ద నాకు మోరల్గా నాకు మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోయి ఉన్నాను అంత తిట్నాక నేను ఎందుకు ఫీల్ ఫీల్ అవుతున్నప్పుడు ఉన్నాడు నువ్వు రా ఫస్ట్ ఇంటికి తీసుకుని తీసుకున్నాను కానీ సాయన్న మాట్లాడిన మాట ఆయన విధానం ఆయన నేచర్ నాకు చాలా హ్యాపీ అనిపించింది సో నెక్స్ట్ షోస్కి ఎక్కడికైనా వెళ్తున్నారా నెక్స్ట్ షో అంటే నెక్స్ట్ మంత్ జూన్లో స్పెయిన్కి ఉంది దానికి కావాల్సిన వాళ్ళు కొంతమంది మిత్రులు సపోర్ట్ చేస్తున్నారు దాంతో దాంట్లో మల్లన్న తీర్మానం మల్లన్న ఇంకా కేకే రాజా గారు తర్వాత వెల్నెస్ హాస్పిటల్ ఎండి సుమన్ గౌడు వీళ్ళు కూడా ప్రోత్సాహం అందిస్తా అని అలాంటి వాళ్ళ ఎంకరేజ్ సపోర్ట్ నే తీసుకుంటాను మీలాంటి వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుంటాం అయ్యో తప్పకుండా అండి ఆల్వేస్ తప్పకుండా అండ్ మరి ఇప్పుడు ఫ్యాన్ డ్రిల్ మెషిన్ నేల్స్ కత్తులు మీ దగ్గర ఉంటేనే చేస్తాను మేడం దీంట్లో కూడా నేను ఇలాగే ఉండి చూస్తాను అంతే రెడీ డన్ ఓకే అమ్మో అయిపోయిందా అయిపోయింది దేవుడా కానీ రాంతిగారు గారు అక్కడక్కడ చేశారు కదా మేము అవి వేసుకుంటాం ఇక్కడ లైవ్ లో వద్దండి ఇంక వేరే వేరే చెయ్యండి దాన్ని చూస్తుంటే భయం బాబోయ్ ൗണ്ട് ഇക്കൊസ് നമ്മ ബാബോയ് അമ്മ അമ്മ അസൾ ചൂണ്ട

సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి